వెరీ గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనం నెక్స్ట్ చాప్టర్కి ఎంటర్ అవుతున్నాం, 26th చాప్టర్, మీడియల్ సెమీ సర్కిల్. జాగ్రత్తగా వినండి, ఒక 4 మెంబర్స్ వచ్చారు, రిమైనింగ్ వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారేమో. ఎనీవే ఇట్ ఈస్ రికార్డింగ్ కాబట్టి మనకి నథింగ్ టు వర్రీ. అందరికీ కనిపిస్తుంది కదండి స్క్రీన్? స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది కదా? హలో, ఓకే, రైట్ రైట్ రైట్. సో మీడియల్ సెమీ సర్కిల్లో మనం డిస్కస్ చేస్తాం, చాలా చిన్న చాప్టర్ అండి, చాలా చిన్న చాప్టర్, అందుకనే నేను రెండు చాప్టర్స్ కంబైన్ చేసి చెప్తానన్నాను కదా, దానికోసమే అనమాట. చాలా చిన్న చాప్టర్, రెండే రెండు స్లైడ్స్లో మనం ఈ చాప్టర్ని కంప్లీట్ చేసుకుంటాం. మీడియల్ సెమీ సర్కిల్ అంటే మనం ఇంతకుముందు చిన్న సర్కిల్ని వాడాం, అలాగే ఒక సెమీ సర్కిల్ని కూడా వాడుకున్నాం. చూడండి, విత్, వెన్, వాట్, వుడ్ అని ఎలా అయితే వాడామో, అలాగే ఇక్కడ కూడా మనం సెమీ సర్కిల్ అనేది డబ్ల్యూ అనే సౌండ్ రావటం కోసం మధ్యలో వాడుతుంటాం. అది కూడా మీడియల్ అన్నమాట. మధ్యలో డబ్ల్యూ అన్న సౌండ్ ఎక్కడైనా వస్తే, ఎక్కడ మిడిల్లో రావాలి మనకి, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక వర్డ్లో మిడిల్లో కానీ మనకి సెమీ సర్కిల్ అదే డబ్ల్యూ అన్న సౌండ్ వస్తే అప్పుడు మనం సెమీ సర్కిల్ రాసుకుంటాం. అయితే ఈ జనరల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ సెమీ సర్కిల్స్ ఉన్నాయంటే, మనకి ఒకటి లెఫ్ట్ సెమీ సర్కిల్ ఉంది, ఇంకోటి రైట్ సెమీ సర్కిల్ ఉంది. ఓకే, లెఫ్ట్ సెమీ సర్కిల్, రైట్ సెమీ సర్కిల్. లెఫ్ట్ సెమీ సర్కిల్ ఒకలా రాస్తాం అంటే, ఇప్పుడు చూడండి ఇందులో విత్, వెన్, వాట్, వుడ్ ఉన్నాయి చూసారా, ఆ రకంగా ఒకటి లెఫ్ట్ సెమీ సర్కిల్ కింద, ఇంకోటి రైట్ సెమీ సర్కిల్ కింద మనం రాస్తూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సెమీ సర్కిల్ అనుకోండి, సి లాగా రాస్తాం. ఇది ఏ సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంది? డబ్ల్యూ అన్న సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంది. రైట్ సెమీ సర్కిల్ అంటే ఇలా రాస్తాం, ఇది ఏ సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంది? ఇది కూడా డబ్ల్యూ అన్న సౌండ్నే ప్రొనౌన్స్ చేస్తుంది, కాకపోతే చిన్న సౌండ్ వేరియేషన్ ఉంటుంది, వోవెల్ వేరియేషన్ ఉంటుంది అన్నమాట. ఏంటది అని చెప్తే అది ఈ చాప్టర్ అయిపోయినట్టే మనకి. అది ఏ సౌండ్లో ప్రొనౌన్స్ చేస్తుంది అని చెప్తే ఈ చాప్టర్ మనకు క్లోజ్ అయిపోయినట్టే. ఫస్ట్ పాయింట్ ఒకసారి చూడండి జాగ్రత్తగా. మనకి నెక్స్ట్ చాప్టర్ ప్రిఫిక్సెస్ అని ఉంది, చాలా పెద్దదండి, అందుకని కొంచెం ఎర్లీగా మనం స్టార్ట్ చేస్తాం. ఎర్లీ లేదా 8K స్టార్ట్ చేసాం మనం. ఎనీవే జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ వన్, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, లెఫ్ట్ సెమీ సర్కిల్ అంటే ఇది సి లాగా రాసేదన్నమాట. జస్ట్ ఇలా పెట్టారనుకోండి, ఏ లెఫ్ట్ సెమీ సర్కిల్ ఈజ్ రిటన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్. గుర్తుపెట్టుకోండి, మన చాప్టర్ పేరే మీడియల్ సెమీ సర్కిల్, అంటే ఏదైనా ఒక వర్డ్ మధ్యలో డబ్ల్యూహెచ్ఏ వా వే లేదా వాటి కరస్పాండింగ్ షార్ట్ సౌండ్స్ ఏ వచ్చినా సరే, చూసుకోండి మళ్ళీ వా వా వే ఆర్ దేర్ కరస్పాండింగ్ షార్ట్ సౌండ్స్, అలాంటివి వచ్చేటప్పుడు లెఫ్ట్ సెమీ సర్కిల్నే మనం వాడతాము. ఓకే, అయితే మీకు ఈ లెసన్ అయిపోయిన తర్వాత ఒక డౌట్ వస్తుంది, సార్ అది వా వే వి అనే అసలు సౌండ్లు మనం గ్రాప్ చేయలేకపోతున్నాను, నేను మైండ్లోని అన్ని సౌండ్స్ నాకు ఒకేలా వినిపిస్తున్నాయి అనే ఒక డౌట్ మీకు డెఫినెట్గా అరైజ్ అవుతుంది. అందుకు మనం నేనైతే ఏం చెప్తానంటే, మీకు నచ్చినట్టుగా ఒక్కొక్కసారి రైట్ సెమీ సర్కిల్, ఒక్కొక్కసారి లెఫ్ట్ సెమీ సర్కిల్, మీకు ఏది కంఫర్ట్ అయితే అది పెట్టేసుకోండి. ఎలా పెట్టినా పర్వాలేదు, సౌండ్ డబ్ల్యూఏ. నువ్వు లెఫ్ట్ సెమీ సర్కిల్ పెట్టు, రైట్ సెమీ సర్కిల్ పెట్టు, ఏది పెట్టినా సౌండ్ ఈజ్ డబ్ల్యూ. ఒకసారి సెకండ్ పాయింట్ చూడండి, ఏంటంటున్నాయో వా ఓ ఊ ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయి చూసారా, వా ఓ ఊ ఆర్ దేర్ కరస్పాండింగ్ షార్ట్ సౌండ్స్. ఓకే, ఇది ఓ అని వచ్చింది, ఊ అని వచ్చింది, ఇది వా అని వచ్చింది, అంటే ఆల్మోస్ట్ ఇవి డాష్ ఓవెల్ రిలేటెడ్ అనమాట. ఇవన్నీ డాష్ ఓవెల్, ఇవన్నీ చూడండి, వా వే వి అన్న సౌండ్, ఆ ఏ ఇవన్నీ కూడా డాట్ ఓవెల్స్. జనరల్గా డాట్ ఓవెల్ రిలేటెడ్ సౌండ్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ సెమీ సర్కిల్ పెట్టుకుంటాం, డాష్ ఓవెల్ రిలేటెడ్ సౌండ్స్ వచ్చినప్పుడు రైట్ సైడ్ సెమీ సర్కిల్ పెట్టుకుంటాం. అర్థమైంది కదండి? అయితే ఆ సౌండ్స్ పట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది, కాబట్టి మీకు కంఫర్ట్గా లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ పెట్టేసుకోండి. రైట్, ఒకసారి రూల్ ప్రకారంగా ఎలా ఉంటుందో చూద్దాం. హార్డ్వేర్ అని ఉంది కదా, నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే డబ్ల్యూ తీసేసి మిగతా స్ట్రోక్లన్నీ రాసేయండి. అంటే ఏమొస్తుంది, హార్డ్ ఎయిర్ అని వస్తుంది, హార్డ్ ఎయిర్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెంట్ అని వచ్చింది, అంటే ఫ్రీక్వెంట్ అని రాసుకోవాలి, ఫ్రీక్వెంట్ అని రాసుకోవాలి. డబ్ల్యూ వదిలేయండి, 12, డబ్ల్యూ వదిలేస్తే ఏముంటుంది, 12, అంటే టీఎల్విఏ ఉంది, టీఎల్విఏ కనిపిస్తున్నాయి డబ్ల్యూ వదిలేస్తే. ఫేర్వెల్, డబ్ల్యూ వదిలేండి, ఫేర్ ఎల్ అవుతుంది. అంటే మీరు స్ట్రోక్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మధ్యలో కానీ డబ్ల్యూ సౌండ్ వస్తే ఆ డబ్ల్యూని విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టేసి స్ట్రోకులు రాయండి,
రాసి అప్పుడు రైట్ సైడ్ సెమీ సర్కిల్ కానీ లెఫ్ట్ సైడ్ సెమీ సర్కిల్ కానీ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ అని ఉందనుకోండి, హార్డ్వేర్ ఎలా రాస్తాం, హార్డ్ టిక్ హెచ్ డౌన్వర్డ్ ఆర్, హార్డ్ అయిపోయింది ఇది, హార్డ్ హాఫ్ చేసాం, హార్డ్ ఎయిర్, ఎయిర్ హార్డ్ ఎయిర్. ఇప్పుడు వేర్ అని వచ్చింది కదా, ఆ డబ్ల్యూని అది ఏ ప్లేస్ వే అని అంటే ఆన్ ది లైన్ కదా సెకండ్ ప్లేస్, కాబట్టి అక్కడ లెఫ్ట్ సెమీ సర్కిల్ పెట్టుకుంటాం. మళ్ళీ రాస్తాం చూడండి, హార్డ్ వేర్, హార్డ్ వేర్, ఓకే హార్డ్వేర్. అలాగే ఫ్రీక్వెంట్, క్వెంట్ ఫ్రీక్వెంట్, డబ్ల్యూ వదిలేస్తే ఏ స్ట్రోక్లు పలుకుతున్నాయి, ఫ్రీక్వెంట్ అని పలుకుతుంది. సో ఆ ఫ్రీక్వెంటే రాస్తాం మనం చూడండి, ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్ అయింది. ఇప్పుడు ఇందులో మధ్యలో ఎక్కడ రావాలి మనకి, క్వ అంటే క్యూకి ఎన్టీకి, క్యూ అంటే ఇది కే అనమాట, కేకి ఎన్టీకి మధ్యలో వే అన్న సౌండ్ వచ్చింది మళ్ళీ, ఫ్రీక్వెంట్ 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 అలా రాస్తాం అన్నమాట. అర్థమవుతుందండి, సో ఏ రకంగా రాశాను అర్థమవుతుంది కదా. సో జాగ్రత్తగా చూసుకోండి ఎలా రాయాలి అంటే, డబ్ల్యూని విడిచిపెట్టేస్తే, డబ్ల్యూ అనే కాన్సనెంట్ని విడిచిపెట్టేస్తే మిగిలిన ఏ కాన్సనెంట్స్ ఉన్నాయో అవి ఫస్ట్ రాసేయాలి. ఇప్పుడు చూడండి ట్వెల్వ్ అని వచ్చింది, ట్వెల్వ్ ఇందులో డబ్ల్యూ వదిలేస్తే ఏంటంటే అవుతుంది, ట్వెల్వ్ టిఎల్వి ట్వే ఇక్కడ పెట్టుకోవడమే, టిఎల్వి ట్వే అని పెట్టుకోవడమే, ఇది వా అనమాట. మళ్ళీ రాస్తున్నా టి ట్వెల్వ్ ట్వెల్వ్ వే ఉండదు అంటే మీరు అలా అనుకోవాలన్నమాట మనసులో, టిఎల్వి ట్వెల్వ్ టిఎల్వి ట్వెల్వ్ అలా ఆ రకంగా మనం రాసుకుంటాం. అలాగే ఫేర్వెల్లో డబ్ల్యూ వదిలేయండి ఏమొస్తుంది చెప్పండి, మీరే చెప్పండి, ఫేర్వెల్లో డబ్ల్యూ వదిలేస్తే ఏ ఏ స్ట్రోక్లు వస్తాయి, ఫేర్వెల్ డబ్ల్యూ వదిలేయండి చెప్పండి ఎవరో ఒకళ్ళు, ఫర్ రాదు ఎఫ్ ఆరు ఎల్, ఎఫ్ ఆరు ఎఫ్ ఆర్ ఎల్ ఆ మూడు వస్తాయి. సో ఎలా రాస్తున్నానో చూడండి, ఎఫ్ ఆర్ ఎల్ ఇది ఫేర్ ఎల్ అయింది కానీ ఫేర్ వెల్ కావాలి కదా అందుకు డబ్ల్యూ అక్కడ రాసుకుంటాం. ఓకే ఫేర్ వెల్ చూడండి, ఫేర్ వెల్ ఫేర్ వెల్ డబ్ల్యూ ఫేర్ ఎల్ వెల్ ఫేర్ ఎల్ డబ్ల్యూ పెడితే ఫేర్ వెల్ అలా అనమాట. సో ఇది లెఫ్ట్ సెమీ సర్కిల్కి, వా వే వి అంటే ఆ ఏఈ డాట్ డాట్ వెల్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఇందులో మనం లెఫ్ట్ సెమీ సర్కిల్ పెట్టుకోవాలి అన్నది ఒక రూల్ అనమాట. ఓకే కమింగ్ టు ద సెకండ్ వన్, ఇదేం తెలుస్తుంది, రైట్ సెమీ సర్కిల్ రావాలి. రైట్ సెమీ సర్కిల్ అంటే అన్ని డాష్ ఓవెల్ రిలేటెడ్వి, వా ఓ ఊ ఆర్ దేర్ కరస్పాండింగ్ షార్ట్ ఓవెల్స్, అవి దీర్ఘమైన కదా అవన్నీ దీర్ఘమైనవి అంటే చాలా లాంగ్ ఓవెల్స్ అనమాట, షార్ట్ ఓవెల్స్ కూడా రాసుకోవచ్చు వాటికి రిలేటెడ్వి. ఇప్పుడు కార్న్ వాల్ అని వచ్చింది, డబ్ల్యూ వదిలేయండి, కార్నాల్ అని పెట్టుకోవాలి, కార్నాల్ చూడండి కార్న్ ఆల్ కార్న్ ఆల్ వచ్చింది. ఇక్కడ వాల్ రావాలి మనకి, వాల్ రావాలంటే మనం డబ్ల్యూ పెట్టుకోవాలి, రైట్ సైడ్ సెమీ సర్కిల్ పెట్టుకుంటాం, కార్న్ వాల్ కార్న్ వాల్. మళ్ళీ కింద రాస్తా చూడండి, కా రేయన్ కార్న్ వాల్ కార్న్ వాల్ అలా రాసుకోవాలి అనమాట. సో దాని పొజిషన్ దాందే, పొజిషన్ ఎప్పుడు మారదు. అలాగే లైమ్ వాటర్ అని వచ్చింది అనుకోండి, డబ్ల్యూ తీసేస్తే ఏం రాయాలి చెప్పండి, డబ్ల్యూ తీసేసి లైమ్ వాటర్ డబ్ల్యూ తీసేసి రాస్తాం స్ట్రోక్లు రాసేటప్పుడు, చెప్పండి ఎల్ఎం టర్ లైమ్ వాటర్ అని వచ్చింది కదా, సో ఎల్ఎం టర్ లైమ్ టర్ అని వచ్చింది, లైమ్ వాటర్ రావాలి, వా రావాలంటే ఇక్కడ వా పెట్టుకోవటమే, లైమ్ టర్ లైమ్ వాటర్ మళ్ళీ లైమ్ టర్ అని వచ్చింది లైమ్ వాటర్. సో వా అక్కడ రాసుకోవాలన్నమాట, అది మీడియల్లో రావాలి, మీడియల్ సెమీ సర్కిల్లో. సార్ అది నాకు లెఫ్ట్ సైడ్ సెమీ సర్కిలా రైట్ సైడ్ సెమీ సర్కిలా తెలియట్లేదు అని అంటే డాష్ ఆ డాటా చూసుకోండి, వాటర్ వాటర్ కాదు కదా లైమ్ వాటర్ అని అంటాం, సో అది డాష్, డాష్ అన్నప్పుడు రైట్ సైడ్ సెమీ సర్కిల్ పెట్టాలి. లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నాను, లెఫ్ట్ పెట్టేయండి వచ్చి నష్టమేం లేదు, డబ్ల్యూ సౌండే వస్తుంది నో ప్రాబ్లం. తర్వాత ఇది చూడండి ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నానో చూడండి, మిస్క్వోట్ క్వో ఇది వదిలేస్తే ఏంటంటే రాయాలి, మిస్క్వోట్ చెప్పండి, కే కూడా ఉంది కదా, ఎమ్ సర్క్యులస్ కేటి అంటే కేని హాఫ్ చేయాలన్నమాట, కరెక్ట్ ఎం సర్క్యులస్ కేని హాఫ్ చేశాను. ఇప్పుడు మిస్ అయింది, ఇక్కడ వరకు మిస్ వచ్చింది మనకి, ఇంతవరకు మిస్ ఓకే,
కోట్, ఇది మిస్ కోట్ అయింది, మిస్ కోట్ కానీ కోట్ రావాలి, ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ కింద రాస్తున్నా చూడండి, మిస్ కోట్, మిస్ కోట్, మిస్ కో ఎం సర్క్యులర్ స్కేటింగ్, మిస్ కోట్ ఎం సర్క్యులర్ స్కేటింగ్, మిస్ కోట్ ఎం సర్క్యులర్ స్కేటింగ్, మిస్ కోట్ అలా రాయాలన్నమాట. అంటే మీరు ఎలా ఎలా మీరు అర్థం చేసుకోవాలంటే, ఇది నేను ఫాస్ట్గా డిక్టేట్ చేసేటప్పుడు వర్డ్లో మిడిల్లో ఎక్కడైనా మనకి డబ్ల్యూ అన్న సౌండ్ వస్తే అది వదిలేసి మిగిలిన కాన్సనెంట్లన్నీ రాస్తారు. ఆ డబ్ల్యూ బదులు ఏం చేయాలి, ఏదర్ లెఫ్ట్ సైడ్ సెమీ సర్కిల్ ఆర్ రైట్ సైడ్ సెమీ సర్కిల్ పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఈ పదం చూడండి ఒకసారి, వార్. డబ్ల్యూ వదిలేస్తే ఏం పెట్టాలి, వెరీ గుడ్, ఓన్లీ డౌన్వర్డ్ ఆర్ పెట్టుకుంటాం, ఆ సౌండ్ వచ్చింది కాబట్టి అబౌ ది లైన్. అయితే ఇక్కడ ఏం చేయాలి, ఆర్ రాసి డబ్ల్యూ ఇలా పెట్టడం కాదు, ఇది ఏం చేయాలంటే ఈ రెండు కంబైన్ చేయడానికి మనకి ఈజీగా ఉంటాయి కాబట్టి వార్ ఇలా రాసేయచ్చు. అంటే మనకి ఎక్కడెక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో కలపటానికి అక్కడ కలిపేయచ్చు, వార్ ఆ ప్లేస్లో కలిపేయచ్చు అనమాట. ఓకే, ఒక్కోసారి మనకి వార్ లైక్ లేకపోతే అలాంటివి ఏమైనా పదాలు వస్తుంటాయి, వార్ లైక్ అని వచ్చింది అనుకోండి, వార్ లైక్, వార్ లైక్ ఇలా రాసేయాలి. ఓకే, అంటే అక్కడ రైట్ సైడ్ సెమీ సర్కిల్ని డిస్జాయింట్ చేసి రాయకూడదు, జాయింట్ చేసి రాసేయచ్చు, అంతేనండి. ఈ రెండే ఇందులో రూల్స్. మనకి చాలా చిన్న చాప్టర్ ఇది, రెండు చాప్టర్లు చెప్తాను అన్నాను అందుకనే నేను. సో ఇది ఫస్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్, ఇది సెకండ్ ప్రిన్సిపల్. ఓకే, లెఫ్ట్ సైడ్ సెమీ సర్కిల్ ఎప్పుడు రాయాలి, రైట్ సైడ్ సెమీ సర్కిల్ ఎప్పుడు రాయాలి అన్నది మనకి చాప్టర్ పేరేంటి, మీడియల్ సెమీ సర్కిల్. అర్థమైంది కదండి, దీనికి సంబంధించిన ఏవేవైతే ఎక్సర్సైజ్ ఉన్నాయో ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ 99 ఉంటుంది చూడండి, ఎక్సర్సైజ్ ఇక్కడ రాస్తున్నా పైన, ఎక్సర్సైజ్ 99 అలాగే ఎక్సర్సైజ్ 100, సెంచరీకి వచ్చేసామన్నమాట, సెంచరీ కొట్టాం మనం. ఎక్సర్సైజ్ 100 అలాగే ఎక్సర్సైజ్ 101, ఎక్సర్సైజ్ 102. ఓకే, ఇందులో గ్రామలాగ్స్ అయితే ఏమీ ఉండవు ఈ చాప్టర్లో, గ్రామలాగ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా 99, 100, 101, 102 మీరు చేసేయచ్చు. ఓకే, సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి అవి. నెక్స్ట్ లెసన్కి ఎంటర్ అవుతున్నాం, యా 1 మినిట్. ఓకే, మ్యూట్ చేసేయండి అందరూ. గణేష్ గారు చెప్పండి సార్, నెక్స్ట్ చాప్టర్ చెప్పేస్తారా సార్? మరి ఇప్పుడు చెప్పేస్తానండి, ప్రిఫిక్స్ మీకు రేపటి నుంచి అదే కొంచెం సెలవులు ఇద్దాం అనుకుంటున్నాను, అందుకు ప్రిఫిక్సెస్ చాలా పెద్ద చాప్టర్ యాక్చువల్లీ. చెప్పండి చెప్పండి. యాక్చువల్గా నేను ఏమనుకుంటున్నాను అంటే సార్, ఇప్పుడు 4 డేస్ మీరు హాలిడేస్ ఇస్తున్నారు కదా సార్, 3 డేస్ ఇద్దామండి. మరి ఈరోజు ఎలాగో అయిపోయింది కదా మనకి, ఈరోజు 21st కదా, 22nd, 23rd, 24th ఆ 3 రోజులు తీసుకోండి, 25th నుంచి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనం చెప్పేసుకుందాం. ఈ 3 డేస్కి మీకు ఈ ప్రిఫిక్సెస్ ఉన్న ఈ చాప్టర్ సరిపోవచ్చు నాకు తెలిసి. అంటే ఇంకా ముందు చాప్టర్ కూడా మేము ఇంకా 4 ఎక్సర్సైజ్లు కంప్లీట్ చేయలేదు సార్, మళ్ళీ నెక్స్ట్ ఆ 4, ఈ 4, నెక్స్ట్ 4 మొత్తం 12 అయిపోతాయి అంటే అప్పుడు రోజుకి ఒక చాప్టర్ ఎక్సర్సైజ్లు ప్రాక్టీస్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అయిపోద్ది కదా, మళ్ళీ అది వర్క్ బర్డెన్ ఎక్కువైపోద్ది కదా అని. సార్ మరి నాకు 2 రకాలుగా చెప్తున్నారు మీరు, మీరంటే మీరని కాదు, కొంతమంది ఏమో సార్ మొత్తం మాకు వర్క్ ఇవ్వండి అంటున్నారు, కొంతమంది ఏమో వద్దు అంటున్నారు, నేను ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఒకటి మీరు చెప్పండి. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఈరోజు మార్నింగ్ అంటే రివిజన్ ఎక్సైజ్ సి వరకు చెప్పేయండి అని అన్నారు కదా, సో అది నాకు మైండ్లో ఉంది. యాక్చువల్గా రివిజన్ ఎక్సైజ్ సి అంటే మనకి ఎంత 110 ఎక్సర్సైజ్లు అవ్వాలి, అంటే ప్రిఫిక్సెస్తో పాటు సఫిక్స్లు కూడా అయిపోవాలి. సరే మీరు అనుకుని చెప్పారేమో అని నేనేమనుకున్నానంటే ఈరోజు మార్నింగ్ 2 ఎక్సర్సైజ్లు అయిపోతే ఈవినింగ్ సఫిక్సెస్ చెప్పేసాం అనుకోండి, ఈ మార్నింగ్ 2 లెసన్స్ ఏవి, మీడియల్ సెమీ సర్కిల్ ప్రిఫిక్స్లు అయిపోయింది అనుకోండి, ఈవినింగ్ ఈ టైంలో మనం సఫిక్స్లు కంప్లీట్ చేస్తే రివిజనరీ సి వరకు మీరు ప్రాపర్గా చేసుకోవచ్చు. ఒక 3 డేస్ సెలవులు ఇస్తే 3 డేస్లో మీరు చేయగలరా అనుకుంటున్నాను. చూడండి మీరు చేయగలిగితే ఓకే, ఓ పని చేద్దాం, లెసన్ అయితే చెప్పేస్తాను, ఎలాగో అప్పుడైనా చెప్పాలి నేను, అప్పుడైనా చెప్పాలి ఇప్పుడైనా చెప్పాలి, మీరు ఎంత వీలుంటే అంత ఎక్సర్సైజ్లు చేయండి, అవే నేను డిక్టేషన్ ఇస్తాను ఆ రోజు, అది మీ చాయిస్. మరి మీ ఇష్టమే, నాకు 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 మీరే అన్నారు చెప్పమని. సరే సర్లేండి, అంటే మనం కమిట్మెంట్ అండి. ఒక విషయం అండి, నా ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను అలాగే ఉంటాను ఇప్పుడు, కమిట్మెంట్ ఇంపార్టెంట్ అనమాట. మనం అప్పుడు అనుకున్నాము అని అంటే ఆ టైం, ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు నేను చెప్పాలి అనుకున్నాను చెప్పేస్తున్నాను అనమాట. కమిట్మెంట్ మీరు మీకు ఎలాగో గ్రూప్ ఉంది అంటున్నారు కదా, మీరు డిసైడ్ చేసుకోండి పక్కగా, ఏం పర్వాలేదు, మనందరం ఫ్రీ ఫ్రెండ్లీగానే ఉందాం, నో ప్రాబ్లం.
మీరు నేనైతే ఏమి మనకి నాకేం బర్డెన్ ఏం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. మీరు సార్ ఇలా ఇలా చేద్దామండి అని అంటే స్టూడెంట్ సెంట్రిక్ ఇది, ఫ్యాకల్టీ సెంట్రిక్ పోయింది కదా, స్టూడెంట్ సెంట్రిక్కే మనకి. స్టూడెంట్ సార్ ఇలా చేద్దామండి అని అంటే డెఫినెట్గా మనం అలాగే చేద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ప్రిఫిక్స్, మీరు మీ ఆలోచన చెప్పండి. ప్రిఫిక్సెస్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్, మీరు మీ ఆలోచన నాకు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇదైతే ఓన్లీ 2 పాయింట్స్ అనండి, ఇంకేం లేవు. మరి ఈ 2 పాయింట్స్తో మీరు 4 ఎక్సర్సైజ్లు హ్యాపీగా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఓహో, మీరు ఇప్పుడు గణేష్ గారు అంటుంది ఏంటి, ముందు చాప్టర్ కూడా అవ్వలేదు కదా మనకి, ఇంకొక 4 అంటే 12 అయితాయి. మీరు 3 డేస్ హాలిడేస్ కాబట్టి పర్ డే కి 3 ఎక్సెస్ ఎలా అయినా సరే ఫినిష్ చేయాల్సిందే కదా సార్. 4 చేయాలి, 3 డేస్ కదా. సారీ సార్, 4 చేయాలి అంటే రోజుకు ఒక చాప్టర్ ఫినిష్ చేసేయాలండి. అవును, చేయగలరా లేదా ఆపుదాం అంటే ఆపుదాం, అప్పుడు ఫిక్స్ చెప్తాం. ఈ కంగారులో ఏమవుతుంది అంటే అండి, ఫస్ట్ చాప్టర్ ఏదో హడావడిగా నేర్చేస్తూ 2 చాప్టర్కి వెళ్తే ఫస్ట్ చాప్టర్ మర్చిపోయి తర్వాత లాస్ట్ కేటు కాకుండా ఉంచిపోతే. అందుకనే నేను అంటుంది ఏంటంటే, నేను వెళ్తూనే ఉన్నాము. మన యాక్చువల్గా విజయలక్ష్మి గారు ఏమన్నారు సార్, మాకు రివిజన్ ఎక్సర్సైజ్ ఎలాగో 4 డేస్ 3 డేస్ అని అన్నారు కదా, ఆ సెలవులో రివిజనరీ సి వరకు చెప్పండి అని అన్నారని. ఓ, మీరు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు అందరూ అనుకున్నాను నేను, మీరు అనుకునే చెప్పారేమో అని. లేదు సార్, యాక్చువల్గా ఏమైందంటే సార్, మీరు ఫస్ట్ అప్పుడు 5 డేస్ హాలిడేస్ ఇస్తానన్నారు కాబట్టి ఆవిడ అప్పుడు అలా డిస్కస్ చేశారండి. ఓకే ఓకే ఓకే, 5 డేస్ తీసుకుందాం.